ప్రకాశం జిల్లా కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో కోవిడ్ పై ట్రాన్సిట్ వాక్ చేస్తూ పట్టణ ప్రజలకు కోవిడ్ అవగాహన కల్పించారు. కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ఆవశ్యకతను వివరిస్తూ పట్టణంలోని మార్కెట్ సెంటర్, రైతు బజార్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, ఆర్టీసీ డిపో కోడలి తదితర ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ కోసరం తీసుకుంటున్న చర్యలు వీటికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించమని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా టీ షాపుల దుకాణాల యజమానులు, మీరు ఎప్పుడూ కూడా షాపుల వద్ద జనాల్ని గుంపులు గుంపులుగా గుమికూడేటట్టు చేయొద్దు. వచ్చిన వారిని మాస్క్ ధరించమని చెప్పి సూచన సోదరులకి సోదరి మనందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు సాయంకాలం 8 గంటల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించదలుచుకున్నా. మరి తదుపరి ఉత్తర్వులు, ఇతర వ్యక్తులు వాహనం మీద ప్రయాణించరాదు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సీజ్ చేయటం జరుగుతుంది. వ్యాపార సముదాయాల్లో రోడ్ల మీద ఎక్కడా కూడా మాస్కు లేకుండా మీరు ఉండాలి, కొనసాగించాలి. చేతులకి గ్లౌజులను వేసుకోవాలి. ఈ రెండింటిని మించి ఒక చోట గుమికూడటం నిషేధించబడింది. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి మరి ఎక్కువ మంది ఒక చోట గుంపు కూడేందుకు ఎవరైనా వ్యాపారస్తులు సహకరించినా ఇరువరికి కూడా భారీ ఎత్తున జరిమానాలు విధించబడతాయి. అందుకని దయచేసి మీ దగ్గరకు వచ్చేవారు కానీ మీరు కానీ సంపూర్ణంగా వెనక ఉండారా? మీరందరూ కూడా సంపూర్ణంగా సహకరించండి. మేము వచ్చే సమయానికి ఇక్కడ మాస్కు లేని వ్యక్తులు ఉన్నారు. తప్పిది, ఇది మీ ఆరోగ్యరీత్యా మేము మీకు ఇస్తున్న సూచన మాత్రమే. దయచేసి ఈ సూచనని విధిగా పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తద్వారా మనిషికి మధ్య దూరాన్ని మెయింటైన్ చేయవలసిన కోరుతున్నా. దయచేసి మీరందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్న వారి, ర్యాలీలో పాల్గొంటున్న వారందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించండి. మీ యొక్క సహాయ సహకారాలు అవసరం. మీ కార్యక్రమాలని మీరందరూ కూడా అనుసరిస్తారని చెప్పి అందుకని అందరూ కూడా గుర్తుంచుకోండి. షాపుల్లో వ్యాపారం చేస్తున్న వారందరూ కూడా సోదరులందరికీ, సోదరి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి. ఎవరైనా సరే మాస్క్ ధరించని వారు మీ దగ్గరికి వ్యాపారానికి వస్తే కూరగాయల కొనుగోలుకి దయచేసి వారికి కూరగాయలు మీరు అమ్మొద్దు. మాస్క్ ధరిస్తేనే మాత్రమే మీరు కూరగాయల మార్కెట్లోకి ఆ యొక్క సరుకులను అమ్మేదానికి అర్హత ఉంటుంది. లేని ఎడల మీకు కూడా జుల్మానా విధించబడుతుంది. కోల్పోకుండా ఉండాలి అంటే కేవలం ఈ 2-3 నిమిషాలు మమ్మల్ని చూసి పెట్టుకోవటం కాదు మాస్కులు. ఈ మాస్క్ అనేది మీ యొక్క విలువైన జీవితాల్ని కాపాడేదానికి మీరు ప్రభుత్వం వారు విధించే జరిమానాలకు బలి కావద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాస్కు లేని వారితో వ్యాపారం చేయొద్దు.